రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచి 7,000 కోట్లు రుణమాఫీకి దారి మళ్లించారన్నారు. హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుండి కొంత మొత్తం విధిల్చి రుణమాఫీ చేస్తున్నామని పోజులు కొడుతున్నారు. 40 లక్షల పైచిలకు రైతులు 1,00,000 రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందిని ఎట్లా ఎంపిక చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. అటు 2014-18 కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2014లోనే కేసీఆర్ సర్కారు 1,00,000 రుణాలను మాఫీ చేయడానికి 16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చిందన్నారు. 2018లో అదే 1,00,000 రుణమాఫీకి 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు ఉందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలన్నారు. అర్హులైన రైతులందరికీ రైతు బంధు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.